ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చెంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో ముంపు బాధితులను పరామర్శించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని తక్షణం ఆదుకోవాలని అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిసిసి మరియు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు పిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేలేము ట్రైబ్స్ కి పరిహారం ఇస్తామని చెప్పండి కుటుంబానికి దాన్ని 10 లక్షలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందరికి ట్రైబ్ కి నాన్ ట్రైబ్ కి అందరికి 10 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పారు అది చెప్పలేదు అది పరిహారం ఇంద్రవాసం నాకంటే మీకే బాగా తెలుసు నమస్కారం వనరు లేని విధంగా గోదావరికి వరదొచ్చు సంవత్సరం గోదావరికి వరద వస్తూ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు దాంతో అనుసంధానించబడింది దుర్భరమైన పరిస్థితి ఈ రోజున కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం లేక ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క శాతగాంతనం అందామా లేకపోతే ప్రజలంటే పట్టణితనం అందామా ప్రజల్ని పట్టించుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈ రోజున 10 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామని 10 లక్షల సార్లు చెప్పాడు ఆయన బహుశా 10 లక్షల ముద్దులు కూడా పెట్టిపోయి ఉంటాడు ఈరోజు ఉన్న ఊరు ఉన్న ఇల్లు అర్ధాంతరంగా వదిలేసి బురదకి నీళ్లకు వదిలేసి పాములకు వదిలేసి ప్లాస్టిక్ పట్ల కింద సంసారం ఉండడం లేక స్కూళ్ళల్లో అందు ఇరుక్కోవడం అన్నది ఎంత దుర్భరమో ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి అర్థం కాకపోవచ్చు. వరదలు చెప్పి రాలేదని చెప్పే నీటి పారుదల శాఖ మంత్రి చూస్తూ ఉన్నాం మనం. ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఇది రాజకీయాలు చేసే కాలం కాదని మాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయం మాత్రమే చేస్తూ ఉన్నారు. బహుశా పునరావాస సహాయాన్ని కూడా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేందుకోసం లెక్కలు తయారు చేసుకుంటున్నారేమో అనుమానంగా ఉంది. ముంపు ప్రాంతాలను చూశాం, ప్రజలతో మాట్లాడాం, వాళ్ళు ఒకే మాట చెప్తా ఉన్నారు. ఈ రోజున వారి భాషలో మాకు రావాల్సింది కొట్టేస్తే మేము వెళ్ళిపోతాం కదా ఇక్కడి నుంచి, మేము మా షిఫ్టింగ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటాం కదా, మాకు పైసలు లేదు ఏమీ లేదు, మమ్మల్ని ఖాళీ చేయమంటా ఉన్నారు, ఎక్కడ పోయి ఏం చేయాలి, ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుపోవడం వల్ల మాత్రమే మాట తప్పడం వల్ల మాత్రమే ఈ దుస్థితి మాకు వచ్చింది. కాబట్టి ఏదైతే ఆ రోజున పరిహారం ఇస్తామన్నారో పోలవరం డ్యామ్ కట్టినప్పుడు ఆ పరిహారం మాకు వెంటనే అందజేయండి ఒక డిమాండ్ వాళ్ళకి. అట్లాగే మరొక డిమాండ్ కూడా ముందుకొస్తూ ఉంది. ఏవైతే ఈరోజు ముంపులో మునిగిపోయాయో అన్ని ప్రాంతాలు కూడా ఇంతవరకు పరిహారానికి లిస్ట్ అవుట్ కానివి కూడా పరిహారానికి సిద్ధపరిచి వాళ్ళకి పోలవరం డ్యాం కింద జరిగే ఆ పరిహారాన్ని ఇవ్వాలన్నది ఆ స్థానికుల డిమాండ్. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ డిమాండ్ని మేము సమర్పిస్తూ ఉన్నాం. సమానంగా అందజేయండి, కొద్దిమందికి అందడం కొద్దిమందికి అందకపోవడం అన్నది బాధాకరం. ఇక్కడ కూడా అనేక వ్యత్యాసాలు చూపిస్తున్నట్లు నాకు అక్కడ వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి మా వాళ్ళు రికార్డింగ్ కూడా పంపిస్తారు. జేసీని కలిసాం, జేసీకి చెప్పాం ఇది మంచిది కాదని, ఆయన రెక్టిఫై చేస్తా అని చెప్పాడు. నేను జేసీ గారిని కూడా కోరుతా ఉన్నా వాస్తవాన్ని పంపించండి. ఆ వాస్తవం ఏంటంటే ఎంతవరకు మునిగిపోతే అంతవరకు నష్టపరిహారాన్ని ఇవ్వడం, ప్రజల్ని ఆదుకోవడం, మరొక 2-3 వర్షాలు వస్తాయంటా ఉన్నారు. ఏం ముఖ్యమంత్రి గారు రాలేరా అక్కడికి? ముఖ్యమంత్రి గారు మాట్లాడలేరా?
వాళ్ళ మంత్రులు అదే ఎన్నికలకైతే ఒక 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు పోతారే ప్రజల కష్టంలోంచి వచ్చి ఆ మాత్రం వాళ్ళ కార్యక్రమాల్ని సమీక్షించుకోలేరా దగ్గరుండి పర్యవేక్షించుకోలేరా వారి మానాన వారిని వదిలేసి కేవలం మేము సమీక్షిస్తున్నాం అని మాట్లాడడం ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా తక్షణం మీరు సహాయం అంటే ఇవాల మీరు అన్నం పెడతా ఉన్నాం ఉడకేసి పెడతా ఉన్నాం ఒక తల్లి చెప్తా ఉంది పాల కోసం పోతే పిల్లల్ని తీసుకొని రాపో అనే పరిస్థితుంది అక్కడ అలాగే వెచ్చాల కోసం పోతే మీ ఐడి కార్డు తీసుకొని రాపో అని చెప్పి పరిస్థితుంది అక్కడ ఆఖరి ఒక ఐడి కార్డులు పోయింటే ఇదంతా కూడా మానవత్వం లేకుండా మెకానికల్ గా పని చేస్తా ఉన్నారు మీ అధికారులు అట్లా కాకుండా అందరికీ పరిహారం అందే విధంగా పని చేయమని కోరుతా ఉన్నా ద మేజర్ ఫెయిల్యూర్ మేజర్ డ్రాబ్యాక్ విత్ యువర్ గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు మీ దగ్గరే మొత్తం అంత తప్పంతా ఉంది పరిష్కారం ఏమీ లేదు వాళ్ళకి రావాల్సిన నష్ట పరిహారం వెంటనే ఇచ్చేసేయండి మీరే ముద్దులు పెట్టి మరీ చెప్పారు 10 లక్షల పైన ఇస్తామని చెప్పి అది ఇచ్చేసేయండి అట్లాగే ఎంతవరకైతే మునిగిపోతే ఆ గ్రామాలకు కూడా పరిహారాన్ని అందజేయండి ఆ ఇళ్ళకు కూడా పరిహారాన్ని కట్టివ్వండి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది పునరావాసం వచ్చిన వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి ఉంది మీ పరిపాలనలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గత ప్రభుత్వం యొక్క పాపఫలం దాంట్లో ఉండొచ్చు మీరు అధికారంలోకి వచ్చారు కదా మీరు చెప్పే మాట అదే గత ప్రభుత్వం అని మీరేం వెలగబెడుతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా బాధితుల పక్షాన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తాం అట్లాగే ఈ వరద ఉధృతి కొద్ది తగ్గిన తర్వాత